నమస్తే. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం జరుగుతుంది, విచ్చలవిడిగా మద్యం డబ్బు పంపిణీ జరుగుతుందని తెలంగాణ జనసమితి నేతలు ఆరోపిస్తున్నారు. మనతో పాటుగా తెలంగాణ జనసమితి నేత శ్రీధర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది అసలు మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో? గత వారం రోజులుగా మునుగోడు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మా తెలంగాణ జనసమితి పార్టీకి అగ్గిపెట్టె గుర్తు మీద పల్లె వినయ్ కుమార్ గారిని పోటీలో పెట్టడం జరిగింది. అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రధానంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అభ్యర్థి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన కేటీఆర్ గారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని మతపిచ్చి పార్టీ, వాళ్ళు మతపిచ్చి లేపుతున్నారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కానీ నువ్వు మునుగోడులో ఏం చేస్తున్నావు? రోజు వేల మంది కుల సంఘాల పేరుతోటి వందలాది బస్సుల్లో 15 నుంచి 20 వేల మందిని అవుట్ సైడ్ కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చి మందు దాపించి భోజనాలు పెట్టి డబ్బులు పంచి కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇదేమో కులపిచ్చి పార్టీ అయిపోయింది రాష్ట్రంలోది, కేంద్రంలోదేమో మతపిచ్చి పార్టీ అయిపోయింది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, చిన్న పిల్లలకి 16, 17, 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి రోజు పొద్దున సాయంత్రం మందు దాపిస్తూ పిల్లల్ని చెడగొడుతున్నారు. ఈ 30 రోజులు మందు దాపిస్తే 31వ రోజు వాడు తాగుబోతాయి, ఇంటి మీద పడి డబ్బులు గుంజుకపోయి తాగే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు కేటీఆర్ గారి కొడుకు వయసు ఉంటారు, వాళ్ళకి మంత్రులు ఎమ్మెల్యేలు మద్యం దాపించే పరిస్థితిలో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఒకసారి గమనించాలా. ఒకటేంటంటే, తెలంగాణ రాకముందుకు ఒక పేదవాడంటే ఇల్లు లేని పేదవాడు ఊర్లో ఒక గుంట జాగ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి 150,000 రూపాయలు అయ్యేది. ఎంత పేదవాడంటే 150,000 పేదవాడు. ఇవాళ ఈ తెలంగాణలో ఏ ఊర్లో ఇల్లు కట్టాలన్నా కూడా 20 నుంచి 25 లక్షల వ్యయమవుతుంది, అంటే 25 లక్షల పేదవాడైండు. అదేవిధంగా ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా, ఇవాళ మనం అక్కడ చూసిన అభ్యర్థుల ఆర్థిక స్తోమత చూస్తే రేపు ప్రాధాన్యత, అభ్యర్థుల ప్రాధాన్యత మారిపోతుంది. మినిమం 1,000 కోట్లు ఉన్నోళ్ళు మాత్రమే అభ్యర్థులు అవుతారు తప్ప ఇప్పుడున్న చోటామోటా నాయకులు పోయి డబ్బులు పంచుతున్న నాయకులు ఎవరు కూడా ఆ పరిధిలో లేరు. వాళ్ళందరూ గమనించాలా, ప్రజాస్వామ్యం అనేది ప్రజలు లేని ప్రజాస్వామ్యం కింద మిగిలిపోయి లాస్ట్గా డబ్బుల స్వామ్యం కింద మారే పరిస్థితి ఈరోజు మునుగోడులో కనపడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యకవాదులు అందరు దీన్ని వ్యతిరేకించాలా. పేదరికం అనేది పేదలోనే కాదు, చివరికి రాజకీయ నాయకులు కూడా 2-3 కోట్లు ఉన్నోళ్ళు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాని పరిస్థితి, అభ్యర్థులు కాని పరిస్థితిని ఈ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామికవాదులు దీన్ని గట్టిగా ఖండించి ఈ మతపిచ్చిని కులపిచ్చిని వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మనం 4 రోజులు మాత్రమే సమయం ఉంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? దాదాపుగా చాలా పుకార్ అయితే వచ్చింది, మునుగోడు ప్రజలకు, మునుగోడు ఓటర్లకు తులం బంగారం అంటున్నారు, ఏదో ఇంకా డబ్బులు అంటున్నారు, వాళ్ళలో ఒక అది హింట్ ఇచ్చి పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ప్రజలు? సార్, ఇప్పుడు కంప్లీట్గా భోజనాలతోటి మందుతోటి ఆట నడిపిస్తున్నారు. రేపు ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే, 25 నుంచి 30 వేలు ఇస్తారు సార్. అది ఏ రూపంలోనైనా ఇస్తారు, ఒక ఓటుకి 25 నుంచి 30 వేలు. వాళ్ళు లెక్క కూడా చెప్తున్నారు, ఓటుకి 25 వేలు వేసుకుంటే 100,000 మందికి ఇస్తే 250 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సార్, రెడీ టు బై డిస్ట్రిబ్యూట్ అంటున్నారు. ఓట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారు, 100,000 ఓట్లు కొనుక్కోవడానికి 250 కోట్లు వాడు రెడీగా పెట్టుకున్నారు, వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి పోవట్లేదా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ దృష్టికి పోవట్లేదా? సార్, మేము నామినేషన్ వేసినప్పుడు మాకు ఒక్క ఇన్నోవా కూడా బండి కూడా లేదు, మా అకౌంట్లో 12 ఇన్నోవాలని రాసిరు. వాళ్ళవి మంత్రులవి, ఎమ్మెల్యేలవి, వాళ్ళ కార్యకర్తలవి, వేలాది ఇన్నోవాలు క్రిస్టా బండ్లు పెద్ద పెద్దగా నడుస్తున్నాయి, ఒక్క దగ్గర కూడా వీళ్ళ అబ్జర్వేషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది అక్కడ శూన్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అభ్యర్థుల మీద వీళ్ళ నిఘా పూర్తిగా లేదు. వాళ్ళకి ఏమైనా కూడా ఇండిపెండెంట్లని చిన్న చిన్న పార్టీలను పట్టుకొని సతాయిస్తున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి పని కూడా చేయట్లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఇన్స్టిట్యూషను ఎలక్షన్ కమిషన్, వాళ్ళే ఫెయిల్ అయితే ఈ ప్రజాస్వామ్యం ఫెయిల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా పనిచేసి అవసరమైతే దీన్ని ఫైల్ పుట్అప్ చేసి ఫ్యూచర్లో దీన్ని కోర్టుకు పోయైనా కూడా దీన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది శ్రీధర్ గారు చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి మునుగోడు ప్రజలకు మాత్రం ఒక సందిగ్ధత వాతావరణం అయితే కనబడుతుంది. వారిని మందుతో, విందుతో, జలసాలతో వారిని అయితే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి వాడు. ఒకటేమో కులపుచ్చి పార్టీ, ఇంకొకటేమో మతపిచ్చి పార్టీ, రెండుగానే ప్రవర్తిస్తున్నాయి. ఒకటి కేంద్రంలో ఉంది, ఒకటి రాష్ట్రంలో ఉందని వారైతే దియబడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పాషతో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.